हाय हेलो फ्रेंड्स वेलकम टू मी वंडर रंजित कुमार चैनल ऑल इन वन चैनल फ्रेंड्स मेरे गर ना चैनल को थे थे प्लीज लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी पक्का ना बेल आइकन क्लिक चेसी ऑल ने सेलेक्ट चेंडी सो इप्पुडु वीडियो लोकि वेल्दाम मनम वर्सिटी ला प्रारंभानिकी यूजीसी ओके आ रोजुल बोधन रोटेशन पद्धतिलो तरगतुलु 50% वरके विद्यार्थुलकु अनुमति कैंपस लो हॉस्टल लो तेर्चुकोवच्चु रूम शेयरिंग वद्दु कैंपस ललो ऐसोलेशन एर्पाटु कंपलसरी नूतन मार्गदर्शकालु विडुदल దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా సంస్థల ప్రారంభానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ అనుమతించింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. కంటోన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న వర్సిటీలు కాలేజీలకే ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. వర్సిటీలు కళాశాలలను దశల వారీగా తెరవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చని సూచించింది. కేంద్ర విశ్వవిద్యాలయాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర ఉన్నత విద్యా సంస్థల ప్రారంభానికి సంబంధించిన అంశాన్ని సంబంధిత వైస్ ఛాన్సలర్లు విభాగ అధిపతులు నిర్ణయానికే వదిలేసింది. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో తరగతుల నిర్వహణ ప్రభుత్వాల నిబంధనల మేరకు ఉంటుందని స్పష్టం చేసింది. ఇవి మార్గదర్శకాలు. కోవిడ్-19 వ్యాప్తి నివారణకు అవసరమైన విధి విధానాలను పాటించేలా విద్యా సంస్థలు చర్యలు తీసుకోవాలి. విశ్వవిద్యాలయాల క్యాంపస్లలో ఐసోలేషన్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. వర్సిటీ లేదా కళాశాల అధ్యాపకులు విద్యార్థులకు క్యాంపస్లోకి ప్రవేశించే ముందు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలి. లక్షణాలుంటే పరీక్షల తర్వాతే క్యాంపస్లోకి అనుమతించాలి. అవసరాల రీత్యా బోధన సమయాన్ని పెంచుకోవచ్చు. ఇందుకోసం వర్సిటీలు కాలేజీల్లో 6 రోజుల బోధన ప్రణాళికను రూపొందించుకోవచ్చు. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్యను తగ్గించాలి. వీలైనంత ఎక్కువ సెక్షన్లను ఏర్పాటు చేయాలి. తరగతి గదుల పరిమాణాన్ని బట్టి రొటేషన్ పద్ధతిలో 50% విద్యార్థులకు క్లాసులు అనుమతించాలి. పరిశోధన శాస్త్ర సాంకేతిక విభాగాల్లో పీజీ విద్యార్థులు తమ విద్యాలయాల్లో తిరిగి చేరవచ్చు. అంతర్జాతీయ ఆంక్షలు వీసా నిబంధనల కారణంగా తరగతులు హాజరు కాలేని విద్యార్థుల కోసం విద్యా సంస్థలు ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలి. విశ్వవిద్యాలయాలు కళాశాలల క్యాంపస్లను దశలవారీగా తెరుచుకోవచ్చు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరి. హాస్టల్ గదుల్లో పంచుకునేందుకు విద్యార్థులను అనుమతించకూడదు. విశ్వవిద్యాలయాలు కళాశాలల క్యాంపస్లను దశలవారీగా తెరుచుకోవచ్చు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరి. హాస్టల్లో గదులను పంచుకునేందుకు విద్యార్థులను అనుమతించకూడదు. కరోనా లక్షణం ఉన్న వారిని హాస్టల్లో ఉండడానికి అనుమతించకూడదు. సో ఇవన్నీ యూజీసీ అనేది కొన్ని మనకు మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు నచ్చినది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.